పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ గురించి ఏమంటారు? గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఈరోజు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. సరే, వారి అభిప్రాయం వాళ్ళు చెప్పారు, కంక్లూడింగ్గా కాకుండా, అంటే కంక్లూడ్ చేసినట్టు కాకుండా అన్నారు కూడా. తెలుగుదేశం తరపు నేను మాట్లాడలేను, కలిస్తే మంచిది అన్నారు. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్ చేశారు వారు, బీజేపీ జనసేన కలిసి వెళ్ళటం అయితే ఖాయం. ఎందుకంటే ఒకటి వారు చెప్పారు, రెండు ఎంపీలు కాకుండా ఈరోజు ఎన్డీఏలో అఫీషియల్గా ఈరోజు అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఇండియా రెండు ఈరోజు మీట్ అయిన సందర్భంలో ఏ పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉంటాయా లేకపోతే ఇండియా కూటమిలో ఉంటాయా అనేది ఈరోజు తేట తెల్లమైపోయింది క్లియర్గా. సో అందులో అంబిగ్యూటీ ఏం లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉంటారు అనేది రెండో ఆలోచన లేదు. ఇక ఏంటిది మూడో ఆలోచన ఏంటి, టీడీపీ వస్తుందా రాలేదా? సో పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నది ఏంటంటే టీడీపీగానే కలిసి వచ్చినట్లయితే ఓట్లు చేయకుండా ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు. సో దట్ ఏమవుతుందంటే ఈజీ అవుతుంది అనేది చెప్పాడు. బట్ రావటం రాకపోవడం టీడీపీ ఇష్టం అన్నట్టుగా చెప్పాడు. అది గుడ్, ఇది మమ్మల్ని గట్టిగా ఏదో ప్రజరేజ్ చేస్తున్నట్టుగానో లేదా మా అభిప్రాయాన్ని వారి అభిప్రాయం కింద చెప్పకుండా. ఇక టీడీపీ విషయానికి వస్తే మూర్తి గారు, మా సార్ అభిప్రాయం వచ్చేసరికి ఏంటంటే మా పార్టీ అభిప్రాయం కానీ మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయము, 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్రం నష్టపోయింది. అంతకంటే కూడా ఈరోజు వైసీపీ పార్టీ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు పదింతలు ఈరోజు రాష్ట్రం నష్టపోయింది. ఆ రోజు ఒకటి గాయం, ఒక సైకలాజికల్ ఫీలింగ్, మనం విడిపోయామనేది ఒకటి. విడిపోయిన రాష్ట్రానికి ఆ రోజు హామీలు చట్టరూపం చేసినా కూడా అవి సరిగా నెరవేరకపోవటం తదనంతర పరిణామాలు మనందరికీ తెలిసిందే. కొంత బాధతోటి కొంత నష్టపోయిన మాట వాస్తవం. కానీ ఈరోజు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి కూకటి వేలతో సహా రాష్ట్రాన్ని పెరిగిపడేసినట్టుగా ఈరోజు, అంటే ఒక వ్యక్తి పనిగట్టుకొని నాశనం చేస్తే ఎలా నాశనం అవుతుంది, అంతకంటే ఎక్కువ ఈరోజు ఈ వైసీపీ పార్టీ అధికారంలో ఉండి ఈ రాష్ట్రం నాశనం చేస్తుంది. అన్ని రకాలుగా కులాల మతాల మధ్యలో చిత్తులు పెట్టడం కావచ్చు, న్యాచురల్ రిసోర్స్ను శాండ్ని వాటిని దోచుకోవడం కావచ్చు, లేకపోతే కేసుల విషయం కావచ్చు, గంజాయి మద్యం వాట్ నాట్, అభివృద్ధి అనేది కంప్లీట్గా అసలు మన రాష్ట్రానికి అవసరం లేదు అన్నట్టుగా చేసేసి ఈరోజు విపరీతంగా అప్పులు చేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ఈ పరిస్థితులు పెట్టినప్పుడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరం. మళ్ళీ దాన్ని రాష్ట్రాన్ని రిపేర్ చేసుకోవాలంటే, రిపేర్ చేసి మళ్ళీ గాడులు పెట్టి దాన్ని సరిగా గ్రూలు ఎక్కించాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం అవసరం. ఈరోజు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఈరోజు టీడీపీ వైపు చూస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే 2019లో చూడలేదా అంటే మరి ఆ రోజు నచ్చలేదంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పాదయాత్రలు చేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి ఒక అవకాశం ఇవ్వండి అన్న నేపథ్యంలో, సరే యంగ్స్టరు కొత్త ఆలోచనతో వస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ మనం 3 సార్లు చూసాము, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి కొంత శాతము వాళ్ళు చెప్పిన ఫేక్ ప్రచారాన్ని అబద్ధం ప్రచారాన్ని కొంత నమ్మి కొంత యువత కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద హీరో, కేంద్ర మెడల్ ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాడు, వీటన్నిటి నేపథ్యంలో నమ్మి కొంత ఓటింగ్ వేయడం జరిగింది. తర్వాత ఈరోజు అర్థమైపోతుంది, ఈరోజు ప్రజలకు ఏమర్థమైపోతుంది, మళ్ళీ అది యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, మళ్ళీ ఇతని చేతులకైనా మళ్ళీ రాష్ట్రానికైనా పెడితే మళ్ళీ రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు, ఇంకా బతకదు రాష్ట్రము. అందుకని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలనేది ఈరోజు రాష్ట్ర ప్రజల్లో మెజారిటీ ప్రజల్లో ఉన్న మాట వస్తుంది. నేను 100కి 100 అని చెప్పాను కానీ, బట్ మెజారిటీ ప్రజల్లో మాత్రం ఉన్న మాట వస్తాం. అయితే ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే, మా సార్ చెప్పేది ఏమంటున్నానంటే పార్టీ అభిప్రాయం కూడా, ఎవరైతే ఇక రాష్ట్రానికి ఎవరైతే ప్రయోజనాలు చేస్తారో అది ఎన్డీఏనా ఇండియానా కూటమిల పరంగా చూస్తే, ఎందుకంటే ఇప్పటికే మనం 14-19 మధ్యలో విభజన నేపథ్యంలో కొంత నష్టపోయాము, తర్వాత ఇతను వచ్చి కొంత నష్టపరిచాడు. ఈ నేపథ్యంలో రాజకీయాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు మనకు ముఖ్యము. సో ఆ కాంటెస్ట్లో మనకి ఎవరైతే రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట్యా మనకు మద్దతు పలుకుతారో వాళ్ళతో మనం వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. సో అనేది ఒక పార్టీ లైన్ తీసుకుంది మూర్తి గారు. ఆ నేపథ్యంలో ఇప్పటికిప్పటికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు పొత్తుల అంశం మీద. భవిష్యత్తులో మా పార్టీ అధినేత హైకమాండ్ డిక్లేర్ చేస్తారు ఏంటనేది. సరే, అది ఎలా డిక్లేర్ చేస్తారని చెప్పాను అది, ఎవరైతే ముందుకు వస్తారో ముందు పార్టీ కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట్యా. సో వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళతో కలిసి వెళ్ళటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అదేదో మేము కలిసి వెళ్తే చేత కాని వాళ్ళము, ఒకళ్ళ మెళ్తే గ్రేట్ అని ఆ కాంటెస్ట్ మాకు అలాంటి బేసజాలు ఏం లేవు. కేంద్రం అవసరం ఉంది కాబట్టి పైన ఉన్నవాడు మద్దతు డెఫినెట్లీ ఎగ్జాక్ట్లీ అన్ని రకాలుగా. సో అంతే తప్పితే మాకేదో ఒకళ్ళ మెళ్ళాలంటే భయమని, లేకపోతే కలిసి వెళ్తే ఏదో భేషజాలని అటువంటి నేపథ్యం కానీ అటువంటి ఉద్దేశాలు కానీ మాకు లేవు. సరే, వైసీపీలో రెచ్చగొడుతున్న సింహం పందులు ఏదో పనికిమాల సామర్థ్యం చెబుతూ ఒకసారి గతంలో 2004కి వెళ్తే మరి రాజశేఖర రెడ్డి గారు ఎలా వచ్చాడు, మహాకూటమి కదా, మహాకూటమి.
ఇది అది ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా వ్యతిరేకించి టీఆర్ఎస్ను ప్రభుత్వంలో కూడా తీసుకుని మంత్రిపదవులు కలిసి వెళ్ళారు. వాళ్ళని టీఆర్ఎస్ మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. ఏదో అప్పటికే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని వ్యతిరేకిస్తుండ్రు. అయినప్పుడు కూడా ఆ రోజు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో 2004 కలిసి వెళ్ళారు. తర్వాత వాళ్ళకు అధికార ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చారు, షేర్ చేసుకున్నారు. ఇంకా ఏం వీళ్ళు మాట్లాడేది? అది రాజశేఖర రెడ్డి గారికి అప్లికేబుల్ అవుతుంది. మరి వీళ్ళు చెప్పే సినిమా డైలాగులు, సింహం రోజా ఎక్స్వై జెడ్లు చెప్తుంటారు కదా, సింహం సింగిల్గా వస్తుంది, ఏదో ఎక్స్ ఉపయోగం లేని మాటలు అన్నీ మాట్లాడుతుంటారు. సో మాకైతే అలా అటువంటి వాళ్ళు ఏదో రెచ్చగొట్టారని చెప్పేసి మేము సింగిల్కి వెళ్ళి వెళ్దాము, లేకపోతే మాకేదో అనుకూలం ఉంది కాబట్టి మేము సింగిల్కి వెళ్దామనేది కాదు ఉద్దేశం మూర్తి గారు. క్లియర్గా రాష్ట్ర ప్రయోజనాల దృష్టి ఎవరు ముందుకు వచ్చినా కూడా కలుపుకొని వెళ్ళడానికి అభ్యంతరం లేదు. ఈ రోజుకని కాదు ఇప్పటికి పార్టీ తీసుకున్న లైన్ ఇది. ఓకే, దీనిపైన హైకమాండ్ త్వరలో ఏంటనేది ఆ వచ్చే వాళ్ళని బట్టి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏ స్థాయిలో రాష్ట్రానికి ఉపయోగపడతారని అనే అంశాల మీద ఆధారపడి టీడీపీ నిర్ణయం ఉంటుంది. ఓకే.